భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 54.20 అడుగులకు చేరింది. భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. చెర్ల మండలంలోని లోతట్టు ప్రాంతాల వారిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం పట్టణంలోని మూడు కాలనీలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. గోదావరి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఏజెన్సీ గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ముందస్తుగా పడవలు, బోట్లు, గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు సిద్ధం చేశారు అధికారులు. గోదావరి ఉధృతి, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో కలెక్టర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. నీటి మట్టం 58 నుంచి 60 అడుగులకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు. సహాయక చర్యలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 40 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 4900 మందిని సురక్షిత కేంద్రాలకు తరలించినట్టు అధికారులు చెప్పారు. ప్రస్తుతం 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఒక ఆర్మీ హెలికాప్టర్ ని అందుబాటులో ఉంచారు. చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ప్రియాంక ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలంలో గోదావరి నీటి మట్టానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు లైవ్ ద్వారా. సైదులు, ప్రస్తుత పరిస్థితికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? ఎస్, భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. ఉదయం నుంచి చూసుకున్నట్లయితే నిలకడగా 54.30 అడుగుల మధ్యనే గోదావరి ప్రవహిస్తుంది. దాదాపుగా 15 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా మనం చూడవచ్చు విజువల్స్ లో గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి మాత్రం భద్రాచలం వద్ద మాత్రం నిలకడగా ఉండటంతో కొంతమంది అధికారులు మాత్రం కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే దాదాపు 60 అడుగుల పైనే గోదావరి ప్రవహిస్తుందని కూడా భావించారు. అందుకు తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే బోట్లు కావచ్చు, లైఫ్ జాకెట్లు, గజ ఈతగాళ్లతో పాటు వీళ్ళందరూ గోదావరి దగ్గర ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కరకట్ట వద్ద మొత్తం కూడా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. కరకట్ట పైన ఎవరు రాకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరి విజువల్స్ లో చూడొచ్చు గోదావరిలో స్నానఘట్టాలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తున్నాయి. స్నానఘట్టాలతో పాటు కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి దేవాలయం కూడా నీట మునిగిన పరిస్థితి అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ గా గోదావరికి సంబంధించినటువంటి వరద ఉధృతి కరకట్ట ప్రాంతం మొత్తం కూడా లోతట్టు ప్రాంతం అంతా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. నీట మునిగినటువంటి గోదావరికి సంబంధించిన విజువల్స్ లో స్పష్టంగా మనం దేవాలయానికి సంబంధించి, అదేవిధంగా మన ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది. ఆ దేవాలయం కూడా మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి. ఇక్కడ స్నానఘట్టాలతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా పూర్తిగా నీట మునిగాయి. ఈ ప్రాంతంలో ఎవరు కూడా లోపలకు అనుమతించినటువంటి పరిస్థితి అయితే ఉంది. గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో, పరివాహక ప్రాంతం లోతట్టు ప్రాంతంగా ఉన్నటువంటి దుమ్ముగూడెం కావచ్చు, చెర్ల, వాజేడు, వెంకటాపురానికి సంబంధించినటువంటి ప్రధానంగా ఎటపాక రహదారి ఏదైతే ఉందో, ఎటపాక రహదారి పైన పూర్తిగా నీళ్లు చేరడంతో అటు ఆంధ్రాకి ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ కి వెళ్లాల్సినటువంటి ప్రధాన రహదారి మొత్తం కూడా జలదిగ్బంధనంలో కూరుకుపోయింది. కూరుకుపోవడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడేందుకు ఇప్పటికే అంటే మొత్తంగా సిబ్బంది 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఇన్ఫ్లో ఆధారంగా ఈ రోజు ఎంతవరకు నీటి మట్టం పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు? అంటే ఎగువన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, తర్వాత కడియం ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తునటువంటి వస్తున్నటువంటి నీరు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపుగా 60 అడుగులకు కూడా ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. గోదావరి దగ్గర అడుగడుగున గోదావరి పెరుగుతుందనే అంచనాలు అయితే వేశారు. అందుకు తగ్గట్టు కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పునరావాస కేంద్రాల నుంచి 5000 మందిని కూడా పునరావాస కేంద్రం లోతట్టు ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు, దాదాపు 41 పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు. గోదావరికి సంబంధించినటువంటి వరద బ్రిడ్జి దగ్గర మనం చూడొచ్చు విజువల్స్ లో, బ్రిడ్జి నుంచి కొంత హైట్ లోపల ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా గత ఏడాది 72 అడుగులు కంటే బ్రిడ్జి సమీపంలోకి వరద నీరు వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ ప్రభావం లేకపోయినప్పటికీ కూడా లోతట్టు ప్రాంతంలో నీరు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో గోదావరి పైన వస్తున్న అంటే వెళ్తున్నటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ బ్రిడ్జికి సంబంధించి కూడా పూర్తిగా హెవీ వెహికల్స్ ని కూడా పూర్తిగా ఆపివేశారు.
ఒకసారి కేవలం బస్సులు కావచ్చు కార్ల మొత్తం వీటికి ద్విచక్ర వాహనాలు 4 4 వాహనాలు నాలుగు చక్రాల వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా గోదావరికి సంబంధించిన చూసుకున్నట్లయితే అటు చింతూరు వేలేర్పాడు కుక్కునూరుకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా పూర్తిగా వరద నీరు చేరుతున్న పరిస్థితి అయితుంది మరోపక్క అశ్వాపురంకు సంబంధించినటువంటి ఏవి వాటర్ ప్లాంట్ కావచ్చు ఆ ప్రాంతంలో పాటు పెనపాక సీతమ్మ ప్రాజెక్టుకు సంబంధించిన గోదావరి వరద నీరు పెద్ద ఎత్తున చేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది బుర్గంపాడుకు సంబంధించి నాగనేన ప్రోల్ కావచ్చు బుర్గంపాడుకు సంబంధించిన ప్రాంతం కూడా జల దిగ్బంధనంలో కూరుకుపోవడంతో ఐటీసీలో పూర్తిగా ఐటీసీ సిబ్బంది కూడా వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ అసలు వారికి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఎస్ మనం చూడొచ్చు అంటే పునరావాస కేంద్రాలకు చాలా మంది కూడా తరలి రాకుండా గోదావరి వరద తగ్గుతుంది తగ్గిన తర్వాత అంతా సేఫ్ గా ఉండొచ్చని బాధితులు అంటే మొత్తంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు భావిస్తున్న పరిస్థితి ఉంది అయితే లోతట్టు ప్రాంత ప్రజలు అట్లనే వరద తగ్గుతుందని ఇళ్లలో ఉంటే మాత్రం పూర్తిగా గోదావరి వరద పెరిగితే వారు చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది అందుకు సంబంధించి కూడా పెద్ద ప్రత్యేకించి ఆర్మీ హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేశారు హెలికాప్టర్ సహకారంతో వారిని సంరక్షించవచ్చని భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తంగా పునరావాస కేంద్రాల్లో మాత్రం ఉదయం భోజన సౌకర్యాలు పిఎస్సీ సిబ్బంది అందుబాటులో మెడిసిన్ సంబంధించిన జ్వరాలు ప్రబలకుండా ఉండేది కంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి అయితే ఓవరాల్ గా ఎప్పటికప్పుడు కూడా పునరావాస కేంద్రాలకు సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారా భోజనాలకు టిఫిన్ సంబంధించిన దాంట్లో కూడా ఆహారానికి సంబంధించి కూడా క్వాంటిటీ ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పోలీసు మొత్తం దేవాదాయకు సంబంధించిన సేవలు జాలర్లు ఇవంతా కూడా సమన్వయం చేసుకుంటూ కూడా గోదావరి వరదకు సంబంధించిన పునరావాస కేంద్రాల దగ్గర మాత్రం వైద్యుల సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి బయటికి రాలేని పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో వారిని ఏ విధంగా పునరావాస కేంద్రాలకి తరలించే ఏర్పాట్లు చేశారు ఎస్ మనం చూడొచ్చు గోదావరి పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలుగా ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నో ఆ లోతట్టు ప్రాంతాలుగా ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా సురక్షితంగా ఇప్పుడు తరలించడానికి 41 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అయితే ఇంకా లోపల ఎవరైనా ఉంటే మాత్రం ఇప్పటికే కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు కంట్రోల్ రూమ్ తో పాటు మొబైల్ నెంబర్ ల్యాండ్ నెంబర్స్ కూడా వాట్సాప్ కాల్ చేయమని చెప్పారు సమాచారం ఇస్తే వారందరూ కూడా సురక్షితంగా కాపాడేందుకు ఇప్పటికే రెస్క్యూ టీములు కూడా ఏర్పాటు చేశారు 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు కూడా ప్రత్యేకించి హెలికాప్టర్ ను కూడా అందుబాటులో ఉంచడం ద్వారా రెస్క్యూ లో ఎవరైతే ఉంటారో ఎవరైతే వరదల్లో చిక్కుకపోతారో వాళ్ళందరూ చిక్కుకుపోయినటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా కాపాడేందుకు ప్రత్యేకించి హెలికాప్టర్ ద్వారా వారిని కాపాడేందుకు అధికారులు సమాయత్తమయ్యారు ఇందుకు ఇప్పటికే సమాచారం వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రానికి తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దుమ్ముగూడెం దగ్గర చూసుకున్నట్లయితే దుమ్ముగూడెం ప్రాజెక్టు దాని దుమ్ముగూడెంకి సంబంధించి చూసుకున్నట్లయితే సీతమ్మ వాగు ప్రాజెక్టు ఏదైతే ఉందో అదేవిధంగా మొత్తం ఆ ప్రాంతం సీతమ్మ నారావాగు చీరాలు మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి అవుతుంది పర్ణశాల కూడా నీట మునగడంతో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి అవుతుంది మరోపక్క కిన్నెరసాని ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వరద నీరు కూడా గోదావరిలో కలుస్తున్న నేపథ్యంలో అటు కిన్నెరసానికి సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాల్లో కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు పునరావాస కేంద్రాలకు సంబంధించి ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా గోదావరి వరద నిలకడగా ఉంది అనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నప్పుడు కూడా ఒకసారిగా గోదావరి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది గోదావరికి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు కూడా అంటే మొత్తం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూనే వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఒకవైపు హెలికాప్టర్ ను ఏర్పాటు చేశారు మరోపక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఏర్పాటు చేశారు భద్రాచలం సంబంధించి ములుగు దగ్గర ఉన్నటువంటి వాగులో కొట్టుకపోయిన ఒక వ్యక్తి తప్ప ములకలపల్లికి సంబంధించినటువంటి ఓ మహిళ వ్యవసాయ కూలి వరదలో కొట్టుకపోయిన రెండు ఘటనలు ఇద్దరు మృతి చెందిన పరిస్థితి ఉంది ఖమ్మంలో ఒక యువకుడు మాత్రం మున్నేరులో వరదలకు మొత్తంగా గోదావరి వరదల ఎఫెక్ట్ తో ఇద్దరు మున్నేరులో ఉన్నటువంటి ఒక వ్యక్తి గల్లంత అయ్యారు మొత్తంగా ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణ నష్టం అయితే జరిగింది ఆస్తి నష్టం మాత్రం లక్షల్లోకి చేరిందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది థాంక్యూ సైదులు